పొద్దునేమో వేలు ముట్టుకుంటే తప్పు, కాలు ముట్టుకుంటే తప్పు అని గొడవ పడుతుంది. నైట్ అయితే కిస్ యూ హగ్ యూ అని టెంప్ట్ చేస్తుంది. రే ఏం చేద్దాంరా? వర్కౌట్ అవ్వబోతే వదిలే మావా, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇదిగో చూడు, మూడింటి వరకు మెసేజ్ చేసి చంపుతోంది. నేనొచ్చి నీతో ఐ లవ్ యూ చెప్పానా? నువ్వే కదా వచ్చి ఐ లవ్ యూ అన్నావు. అవును మరి, నీలాంటి అమ్మాయి వచ్చి చెప్పినప్పుడు ఎవరైనా నమ్ముతారు? నేను ఇక్కడేదో వచ్చి వెయిట్ చేసి చూసి వెళ్ళిపోయేవాడిని కదా. నిన్నెవరు వచ్చి అక్కడ పెద్దోళ్ళు ఉన్నారని చూస్తున్నాను. మరి ఎందుకని ఆఫీస్కి వచ్చావు? మరి ఎందుకు ఇంటికి వచ్చావు? ఇలాంటి వాటిట్లో ఆటలా? ఆ రోజు నైట్ అంత చేశాను, నేనే మర్చిపోయాను. నిన్నెవడు గుర్తుపెట్టుకోమన్నాడు? ఆడుకోవాలంటే వాలీబాల్ ఫుట్బాల్ ఆడుకోవచ్చు కదా, లవ్తో ఎందుకు ఆడుకోవడం? బాస్, సూపర్ బాస్, మీరు చెప్పినవన్నీ నా లైఫ్లో కూడా జరిగినాయి. ప్రేమ బాధితుల సంఖ్య మన ఊళ్ళో బాగా ఎక్కువ. బాస్ ఒక టీ తాగుదామా? అన్న రెండు టీ. మీకు అమ్మాయి అంటే ఇష్టమేగా, పర్లేదు చెప్పండి. మరింకేంటి, ఆ అమ్మాయి చెప్పింది అబద్ధమైతే మీరు నిజమని నిరూపించండి. తాగండి, మీకు నచ్చితే వదలకండి. వదిలేరనుకోండి, ఏది మంచి డ్రెస్సు చెడ్డ డ్రెస్సు, ఏది మంచి జీవితం ఏది చెడ్డ జీవితం, ఏది రోడ్డు ఏది ప్లాట్ఫాము, ఏమీ అర్థం కాదు బాస్. దాని ఇష్టానికి మనసు అలా వెళ్తూ ఉంటుంది బాస్. తాగండి, ఏదోటి జరుగుతుంది. అంత డీప్గా లవ్ చేశారు కదా, ఆ అమ్మాయిని వదిలితే ఎలా? వెయిట్ చేయండి, ఫాలో చేయండి, ఏదైనా చేయండి, కానీ లవ్ మాత్రం వదలకండి. ఎందుకంటే లవ్ నొప్పి గుండెలో. లవ్ ఫెయిల్ అయ్యాక ఒక జీవితం ఉందన్నారే, అదంతా అబద్ధం. ప్రేమను ఛాలెంజ్గా తీసుకొని గెలిచేవాడే హీరో. మీరు హీరోగా ఉండండి, ఛాలెంజ్గా తీసుకోండి. ఒక్క నిమిషం ఆగండి, ఆగండి. మీరు ఇచ్చారనుకోండి, ఒక సింగిల్ టీ కోసం ఇవన్నీ చెప్పినట్టుంటుంది. ఏమనుకోవద్దు భయ్యా, ఓ రూపాయి తగ్గింది, తర్వాత ఇస్తా. వస్తా బాస్. నువ్వు ఐ లవ్ యూ చెప్పడం తమాష్కే కావచ్చు, కానీ ఇప్పుడు ఈ నిమిషం నుంచి మనం ఫ్రెష్గా లవ్ చేసుకుందాం, ఓకేనా? నీకు జీవిత సత్యం చెప్పనా? వంకాయ తొందరగా చెప్తావా? చెప్పేస్తాను. నేను అనేది ఏంటంటే, ప్రేమ అనేది జీవితం, పెళ్ళి అనేది ఒక ఆచారం. సో
జీవితాన్ని మిస్ చేసుకొని అయ్యో ఆ చూపుతో చంపేకు సుభి, నేను పిచ్చోడిని అయిపోతా. ముందు దారి కడ్డు తప్పుకొని తర్వాత పిచ్చోడు ఎవరా, బుద్ధి లేని సుభి. హాయ్. ఈ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు? లేదు, ఆ రోజు నైట్ నేను కిక్కులో ఉన్నప్పుడు నాతో ట్రావెల్ అయ్యావు కదా, అప్పుడు నేనేం చేశానో నాకే గుర్తులేదు, అందుకే నేను నచ్చకపోయింటా. ఇది మన గుర్తుకు పెంచుకొని అన్నా పక్కన పెట్టు, వెళ్ళేటప్పుడు ఇవ్వు. లేదు, ఇది వాస్తు చెట్టు, ఇంట్లో పెరిగితే ఇంటికి చాలా మంచిది. అన్నా చెప్పన్నా, వాస్తు చెట్టు గురించి. అవునవును, ఇంట్లో పెట్టి పెంచితే ఇల్లు ఏలిగి. చాలే చాలే. సో అందుకే ఎక్కువ ఆలోచించకుండా పొద్దున పూట నాతో ట్రావెల్ అయ్యి చూడు. జస్ట్ ఒక 9 to 6 నేను నీకు తప్పకుండా నచ్చుతాను. అప్పటికే నేను నీకు నచ్చకపోతే నేను ఇలా ఫాలో అవ్వడం, నీ గురించి ఆలోచిస్తూ పడుకోవడం, లేవడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, తినడం, నీ గురించి ఆ దేవుడికి దండం పెట్టుకోవడం, ఇలా నీకు తెలియకుండా చేసే డిస్టర్బెన్సెస్, ఇలా తెలిసి చేసే డిస్టర్బెన్సెస్ అన్నీ స్టాప్ చేసేస్తాను. అలా చేయలేదంటే? అయితే ఆప్షనే లేదు, నేను ఇలా డిస్టర్బ్ చేయడం కంటిన్యూ చేయడమే. ఈ పిల్లగారి ప్రయత్నాలు బాగానే ఫలిస్తున్నాయే. సరే, రేపు 9 o'clock. సరే ఓకే, అయితే రేపు నువ్వు నన్ను పికప్ చేసుకో. ఇది మనకు దక్కిన గోల్డెన్ ఆపర్చునిటీ, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదు. ఈ 9 to 6 లోపల ఎలాగైనా తను ఇంప్రెస్ చేసేయాలి. మీలాంటి వాళ్ళు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కనీసం 5-6 పడుతుంది. ఇదంతా వర్కౌట్ అవ్వదు కానీ కన్యా థియేటర్లో ఆశిక్ 2 అని సూపర్ సినిమా ఆడుతుంది, దానికి తీసుకువెళ్ళండి ముందు, భలే లవ్ మూడ్ వస్తుంది. ఆ గ్యాప్లో మీరు విషయం చెప్పేయండి. రే, హిందీ నాకు రాదురా, 2 hours ఎలా టైం పాస్ చేయాలి. లవ్ కూడా అంతే సార్, ముందు ఏమీ అర్థం కాదు. సరే చూసుకుంటా పెట్టి. ఇది కూడా అక్కడే కన్యా థియేటర్ పోనిచ్చే. అదే కదా చూస్తున్నా. అయ్యో, అంతా ఓకే సార్, కానీ పక్కన మీరు లేరు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్, మీ ఖర్చుతో వాడికి వర్కౌట్ అవుతుందేమో, ఇవన్నీ మనకు అలవాటే కదా. సరే సరే. మంచి ఫీల్. 1:28 ఇంత డిస్టెన్స్ ఉంటుందని నాకు ఇవాళే అర్థమైంది. నెక్స్ట్ చాకలేస్తుందండి. ఉప్పు తిన్న విశ్వాసం ఉండిపోతుందంటారు. ఇవాళ ఉప్పు, పులుపు, కారం, తీపి అన్నీ ఆర్డర్ చేసి చంపేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ తీసుకోండి. చెప్పండి. ఒక చికెన్ 65, ఒక చికెన్ మసాలా, ఒక చికెన్ పెప్పర్ మసాలా, ఒక చికెన్ పెప్పర్ ఆనియన్ ఫ్రై, ఒక చికెన్ రోస్ట్, ఒక చికెన్ బిర్యానీ, ఒక చికెన్. సార్, మెనూ కార్డులో ఉన్నవి ఒక్కొక్కటి ఫాలో చేసి ఇచ్చేయమంటారా? ఓకే బ్రో, అదే బెటర్. థ్యాంక్స్ బ్రదర్. అలాగే మటన్లో కూడా అన్ని ఫాలో అయిపోండి. ఓకే సార్, అలాగే. Yes, madam. One curd rice, please. Okay, ma'am. Curd rice chippeva? Order chese mundu nenu vegja, non-vegja ane adige order cheva. Vegja? Guru, ivanni parcel.